ఆత్మీయులైన హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాజశ్రీని, ఆయుర్వేద యోగా వైద్య నిపుణురాలిని. ఇవాళ కార్యక్రమంలో మనం విశిష్టమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాం. అది గసగసాలను ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది ఇవాళ శీర్షికలో మనం తెలుసుకుందాం. జనరల్గా గసగసాలు అంటే వంటింట్లో ఉందా లేదా అన్నట్టుగా ఉండేటువంటి ద్రవ్యం. ఎందుకంటే గసగసాలు కొంచెం కాస్ట్ ఎక్కువ, అది ఇంకొక విషయం ఏంటంటే అది తొందరగా పురుగు పడతాయి. అందుచేత ఏంటంటే ఆడవాళ్ళకి ఇవి తెచ్చి వాడదాం అనుకున్నప్పుడు పురుగు పడితే పడేస్తుంటారు. సో ఇంక ఎందుకులే అని చెప్పేసి అది లేకపోతే ఏమైందిలే అని ఇంట్లో ఉంచుకోవడం కూడా చాలా తక్కువ గసగసాలు. కానీ గసగసాలు ఆరోగ్యానికి చాలా మంచివి. తర్వాత గసగసాలు ఉండేటువంటి ఔషధ విలువలన్నీ కూడా మీరు తెలుసుకుంటే తప్పనిసరిగా మీ వంటింట్లో గసగసాలను కూడా ఒక ఉపయోగకరమైనటువంటి ఆహార ద్రవ్యంగా ఇవాళ నుంచి వాడుకోవడం మొదలు పెడతారు. గసగసాలు అనేవి ఆయుర్వేద ప్రకారంగా చూసుకుంటే అది అహిఫేనం అనేటువంటి మొక్క నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్. చాలా వరకు ఏంటంటే మనకి అన్నీ కూడా మన కాండాలన్నా వాడుతుంటాం. అంటే కొన్నిటిలో చూడండి, ఇప్పుడు దాల్చిన చెక్క అంటే పైన బెరడు వాడతాం, కొన్నిటిలో ఆవాలు అవన్నీ కూడా గింజలు వాడుతుంటాం, జీలకర్ర కూడా ఒక రకమైనటువంటి గింజలే. సో ఈ రకంగా ఏంటంటే గింజలు ఎక్కువగా వాడుతుంటాం, కొన్ని పళ్ళు ఎక్కువగా ఫ్రూట్స్ ఎక్కువగా వాడుతుంటాం, కొన్ని ఆకులను ఎక్కువ ఉపయోగిస్తాం, ఇట్లా రకరకాలుగా మనం వాడుతూ ఉంటాం. కానీ ఈ గసగసాలు మాత్రం ఫల నిర్యాసం, అంటే ఫ్రూట్ నుంచి వచ్చేటువంటి ఒక రకమైనటువంటి ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. సాధారణంగా మనకి నిర్యాసం అనేది ఏంటంటే చెట్టు బెరడు నుంచి వస్తుంది. వేప చెట్టుని మనం కట్ చేసాం అనుకోండి, దానిలో నుంచి ఒక రకమైనటువంటి జిగురు వస్తుంది, దాన్ని వేప జిగురు అంటాం కదా. అలాగే తుమ్మ చెట్టుని కట్ చేస్తే తుమ్మ చెట్టు నుంచి ఒక రకమైన నిర్యాసం అంటే జిగురు వస్తుంది అన్నమాట. సో దాన్ని మనం తుమ్మ జిగురు అంటాం. తుమ్మ జిగురుని ఏంటంటే ఎక్కువగా పిల్లలు చిన్నప్పుడు పుస్తకాలు అట్లేసుకున్నప్పుడు అవి ఊడిపోకుండా ఉండడం కోసం. సో అలాగే మనం చిన్నప్పుడు ఏంటంటే మేము సెకండ్ హ్యాండ్ బుక్స్ అని కొంటూ ఉండేవాళ్ళం మా సీనియర్స్ దగ్గర నుంచి. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర నలిగిపోయినవి ఉంటాయి అన్నమాట. సో వాటిని అంటించుకోవడానికి ఆ తుమ్మ జిగురు అనేది నిర్యాసంగా వాడుతూ ఉంటాం. అలాగే ఆయుర్వేద ప్రకారంగా ఏంటంటే ఈ నిర్యాసాలు కూడా మెడిసిన్స్గా వాడుతుంటాం. అంటే వేప జిగురు నుంచి డయాబెటీస్ సంబంధించిన మెడిసిన్స్ తయారు చేయడం, తుమ్మ జిగురు నుంచి టూత్ పౌడర్కి సంబంధించిన మెడిసిన్స్ తయారు చేయడం, ఇట్లా రకరకాల ఫార్ములేషన్స్, రకరకాల ఔషధాలను ఉపయోగించడం ఆయుర్వేదంలో అలవాటు. కానీ ఈ గసగసాలు మాత్రం ఫల నిర్యాస అంటే ఫ్రూట్ నుంచి వచ్చేటువంటి ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో అది ఏంటంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది. అసలు ఇవి మనం ఇలా ఫ్రూట్స్ నుంచి వచ్చినవి అని అనుకో, ఎందుకంటే సన్నగా ఆవాల కన్నా కూడా ఫైన్గా ఉంటాయి, ఇలా చక్కగా తెల్లగా చాలా అందంగా ఉంటాయి, చాలా పలచగా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అంటే మిరియాలు ఒక సైజులో ఉండడం మనకి తెలుసు. రకరకాల ఆవాలు చాలా చిన్నవి అనుకుంటాం, ఆవాలంటే చాలా చిన్నగా ఉంటాయి అనుకుంటాం. కానీ దానికన్నా కూడా గసగసాలు చూడండి ఎంత సన్నగా ఉన్నాయి. కానీ ఇవి మనకి ఒక పండు నుంచి వచ్చినవి కాదు, పండు నిర్యాస ఎక్స్ట్రాక్ట్ నుంచి వచ్చినవి అనమాట, పండు గింజలు కాదనమాట. ఇది ఇది అది ఒక విశిష్టమైనటువంటి విషయం, గసగసాలు ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుందనేది తెలుసుకోవడం. సో తర్వాత ఏంటంటే ఇది ఎక్కువగా చైనా లాంటి దేశాల్లో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఎక్కువగా పండుతూ ఉండేవి. మన భారతదేశంలో కూడా ఎప్పటి నుంచో చరిత్రలో 2700 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ గసగసాలను ఉపయోగించడం అనేది మన భారతీయుల ఆహారపు సాంప్రదాయంలో అలవాటైనటువంటి విషయం. సో ఈ గసగసాలను ఉపయోగించి మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచుకోవాలి అనేది మనం ఆలోచిస్తే ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా గసగసాలు అంటే అందరికీ గుర్తొచ్చేది డిసెంట్రీ. డిసెంట్రీ అంటే ఎమీబియాసిస్ పేషెంట్స్కి ఇది చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్. సో సాధారణంగా ఏంటంటే ఈ ఎమీబియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా బాధపడుతుంటారు. కడుపులో నొప్పి వచ్చేసేసి గ్యాస్ ప్రాబ్లం లాగా కడుపు అంతా ఉబ్బరించినట్టుగా అనిపించడం, ఎంతో కష్టపడితే మ్యూకస్ అంతా కూడా బయటకు రావడం, మళ్ళీ వెంటనే మళ్ళీ మ్యూకస్ తయారవడం శరీరం పొట్టలో, దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. సో దీన్ని ఎమీబియాసిస్ అంటాం. అంటే బయట ఆహారం తీసుకోవడం అనేది ఇన్ఫెక్షన్ వలన ఎమీబియాసిస్ వస్తుంది అనేది ఒక విషయం అయితే, దాంతోపాటుగా అంటే ఈ టైంకి తినకపోవడం అనేది కూడా సెకండ్ ఫ్యాక్టర్. సో ఆయుర్వేదంలో ఏంటంటే టైం ప్రకారంగా ఆహారం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇర్రెగ్యులర్గా ఆహారం తీసుకోవడం అనేది ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే మన వర్కింగ్ దీన్ని బట్టి, మన బిజినెస్ని బట్టి, మన కెరియర్ దాన్ని బట్టి మన ఆహారం తీసుకోవడం అనేది అలవాటైపోయింది. ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం, చాలా స్కూల్స్ మార్నింగ్ 8కి పెడతారు, వాళ్ళని 2కి వదిలేస్తారు. సో వాళ్ళు 8 కంటే ఆదరబాదరే టిఫిన్ బాక్స్లో పెట్టుకుని వెళ్తారు. లంచ్కి పట్టుకెళ్ళడానికి అంత ఎర్లీగా అవ్వకపోవచ్చు, పట్టుకెళ్ళిన అది గట్టిగా అయిపోద్ది తినరు. సో అందుకని ఇంటికి వచ్చాక 3 అన్నం పెడదామని అనుకుంటారు అమ్మలు. కానీ ఏమవుతుందంటే వాళ్ళకి కరెక్ట్గా ఆకలేసే టైం 1 గంట. సో 1 గంట టైంలో వాళ్ళకి తినడానికి ఏమి ఉండదు. ఆ టైంలో వాళ్ళు పాఠాలు చెప్తున్నా అది బ్రెయిన్లోకి కూడా వెళ్ళదు, నీరసం వచ్చేస్తుంటుంది అనమాట. కొంతమంది శరీరతత్వానికి ఏంటంటే మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో ఆహారం పడకపోతే కనుక
వాళ్ళకి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వచ్చేసి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి, ఎదుటాళ్ళు మంచిగా ఒక మాట బాగున్నా అన్నా కానీ వాళ్ళకి చాలా ఇరిటబుల్గా అనిపిస్తుంది అనమాట, పట్మని రిప్లై ఇచ్చేస్తారు. సో అది అది వాళ్ళ శరీర తత్వంలో ఉన్నటువంటి ప్రాబ్లం, అంటే పిత్తం పెరుగుతుంది అనమాట. సరైనటువంటి టైంకి ఆకలి వేసినప్పుడు ఆహారం పడకపోతే పిత్త శరీరం వాళ్ళు తట్టుకోలేరు, తట్టుకోలేక వాళ్ళలో ఎన్నో మార్పులు, ఎమోషనల్గా కూడా మార్పులు వచ్చేసేసి చాలా ఇరిటబుల్గా ఉంటారనమాట. సో ఈ రకంగా ఏంటంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఆ లోపల తయారైనటువంటి గ్యాసెస్ అన్నీ కూడా శరీరంలో ఉండేటువంటి మిగిలిన టాక్జిన్స్తో కలిపి మ్యూకస్ కింద తయారై మనకి లార్జ్ ఇంటెస్టైన్లో కలెక్ట్ అవడం అనేది పిత్తజ శరీరం వాళ్ళకి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో అదంతా కూడా అలా కలెక్ట్ అయ్యి కొన్నాళ్ళకి ఆ మ్యూకస్ అంతా కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కింద కన్వర్ట్ అవుద్ది. వీళ్ళకి ఆల్రెడీ ఊరికి ఇరిటేట్ అవుతుంటారు కదా, ఆ బౌల్స్ కూడా ఇరిటేట్ అవుతుంటాయి అనమాట. ఇంకెప్పుడు బాత్రూమ్కి వెళ్ళడం రావడం, ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళడం రావడం అనేది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్లో ఎక్కువగా వచ్చేటువంటి ప్రాబ్లం. సో దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే టైం ప్రకారంగా ఆహారం తీసుకోకపోవడం అనేది ఇంపార్టెంట్ పాయింట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పొద్దున్నుంచి తిన్నా తినపోయినా ఓకే, మధ్యాహ్నం మాత్రం 12 గంటల లోపల ఏదో కొంచెం ఆహారం అయినా, అదే ఒక స్పూను మజ్జిగన్నం అయినా ఓకే, మీకు ఎక్కువ తినడానికి అవకాశం లేదు, కొంచెం మజ్జిగన్నం తినేసేయండి, ఇంకా చాలు, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, మీ మైండ్ కూడా మీరు చెప్పినట్టుగా రోజంతా పనిచేస్తుంది. మీ టైంకి ఆహారం తినకపోవడం వల్ల మీ మైండ్ కూడా చాలా డిప్రెషన్, ఒక రకమైనటువంటి ఇరిటేషన్ వస్తుంది, ఎందుకంటే ఆక్సిజన్ అందదు కదా. సరైనటువంటి టైంకి ఆహారం లేకపోతే బ్రెయిన్లో సెల్స్ కూడా చనిపోతూ ఉంటాయి, అందుచేత మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఎమోషనల్గా కూడా చాలా ఇంబ్యాలెన్స్ వస్తుంది, కాబట్టి టైం ప్రకారం ఆహారం తీసుకోవడం అనేది చాలా మంచి అలవాటు అనేది అందరి ఫండమెంటల్ పాయింట్. కాబట్టి హిందూ ధర్మం ప్రేక్షకులకి ఏంటంటే ఏదో ఈ వంట ద్రవ్యాలు రెండు చెప్పేసి చేతులు కడిగేసుకుంటే అయిపోతుంది, అలా కాకుండా ఆయుర్వేదానికి సంబంధించిన అద్భుతమైనటువంటి సూత్రాలు, కాన్సెప్ట్స్ ఎన్నో ఉన్నాయి. మనం అన్నీ కూడా మనం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరచుకోవచ్చు, మన వంటింట్లో ఉండేటువంటి ఆహార ద్రవ్యాలతోటి మన ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఇవన్నీ కూడా చెప్పడం, ఒక ఆయుర్వేద వైద్యురాలుగా నాకున్నటువంటి విజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుని మీరందరూ కూడా మంచి ఆరోగ్యవంతులు కావడానికి నేను కూడా ఒక సమిధిలాగా, ఒక వ్యక్తిలాగా, ఒక శక్తిలాగా మీకు ఉపయోగపడుతున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. సో ఇవాళ మనం ఈ గసగసాల గురించి విశిష్టమైనటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. దాంతోపాటుగా మనకు ఆకలి ఎలా వేస్తుంది, వేసినప్పుడు ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది కొంత తెలుసుకున్నారు మీరు, ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. సో సమయం వచ్చినప్పుడు ఇలా ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఈ గసగసాలను ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది, తర్వాత డిసెంట్రీ పేషెంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. సో ఈ డిసెంట్రీ పేషెంట్స్కి ఉపయోగపడేలాగా ఒక మంచి ఇంట్లోనే ఒక మంచి పౌడర్ తయారు చేసుకోవడం, అంటే మనం కారప్పొడి అంటాం కదా, సో కారప్పొడిలాగా తయారు చేసుకుంటే ఏంటంటే ఈ డిసెంట్రీ పేషెంట్స్కి అద్భుతమైనటువంటి ఔషధంగా ఉపయోగించుకోవచ్చు. సో ప్రతిరోజు భోజనంలో ఫస్ట్ ముద్దలో ఈ కారప్పొడి ఒక స్పూన్ వేసుకుని కొంచెం నెయ్యి కానీ కొంచెం నువ్వుల నూనె కానీ కలుపుకుని తీసుకుంటే క్రమక్రమంగా ఈ డిసెంట్రీ కానీ, ఎమీబియాసిస్ కానీ, లేకపోతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వాళ్ళకి అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. మీరు బయటకు వెళ్ళి మెట్రోడిజాల్ టాబ్లెట్స్ అని, లేకపోతే యాంటీ డిప్రెసెంట్స్ అని, లేకపోతే ఇంకా స్టెరాయిడ్స్ అని, ఇలా నానా రకాలు ఏమి వాడకుండా మన ఇంట్లోనే మనం సింపుల్ రెసిపీ, ప్లస్ ఇది చాలా టేస్టీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గసగసాలు వేస్ట్ చేసినటువంటి కారప్పొడి టేస్ట్కి చాలా బాగుంటుంది, దాంతోపాటుగా మీకున్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి చాలా బాగుంటుంది. కాబట్టి ఇది